2023 చాలా మంది హీరోలకు కంబ్యాక్ ఇయర్ గా నిలిచింది. అందులో విశాల్ కూడా ఉన్నాడు. మార్క్ ఆంటోనీ అనే మూవీతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో పందెం కోడి గెటప్ లో తిరిగి రాబోతున్నాడు. విశాల్ అనగానే పందెం కోడి సినిమా గుర్తుకొస్తుంది. విశాల్ కెరీర్ ను మలుపు తిప్పిన చిత్రాల్లో పందెం కోడి ఒకటి. అందుకే 2018 లో ఈ సినిమాకు సీక్వెల్ లో నటించాడు విశాల్. అయితే సీక్వెల్ మెప్పించలేకపోయింది. ఇప్పుడు మరోసారి పందెం కోడి లాంటి మూవీలోనే నటిస్తున్నాడు విశాల్. కాకపోతే మూవీని సింగం సినిమాల దర్శకుడు హరి తెరకెక్కిస్తున్నాడు. మూవీకి రత్నం అనే టైటిల్ ఖరారు చేశాడు. వచ్చే వేసవిలోనే మూవీని రిలీజ్ చేయబోతున్నారు. 2023 విశాల్ కు బాగా కలిసొచ్చింది. మార్క్ ఆంటోనీ అనే మూవీతో తన కెరీర్ లో మొదటిసారి 100 కోట్ల వసూళ్లను చూశాడు విశాల్. అందుకే అదే స్పీడ్ కంటిన్యూ చేసేందుకు తన ఫేవరెట్ జానర్ లో మూవీ చేస్తున్నాడు. రూరల్ బ్యాక్ డ్రాప్ లో ఊర్ర మాస్ మూవీ చేస్తున్నాడు.